మీరు ఇంకా పాత ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్ 237 వర్షన్ లోపు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లు, ఐఓఎస్ 7 వర్షన్ లోపు ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ పనిచేసేది ఇంకొన్ని రోజులే. 2020 ఫిబ్రవరి 1 తర్వాత ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ ఫోన్లు వాడుతున్న వారు కొత్త అకౌంట్లు క్రియేట్ చేయడం, ఉన్న అకౌంట్లను వెరిఫై చేయడం సాధ్యం కాదని కూడా తెలిపింది. అంటే మరీ పాత ఫోన్లు వాడుతున్న వారికి వాట్సాప్ పనిచేసేది 2020 ఫిబ్రవరి 1వ తేదీ వరకు మాత్రమే. ఆ తర్వాత వాట్సాప్ ఉపయోగించాలంటే మాత్రం కొత్త ఫోన్ తీసుకోవాల్సిందే. వాట్సాప్ వెల్లడించిన ఆండ్రాయిడ్ 237 వర్షన్ 9 ఏళ్ల క్రితం రిలీజ్ కాగా, ఐఓఎస్ 7 వర్షన్ 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. ఇప్పటికీ ఆ పాత ఫోన్లు వాడుతున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసినా కొత్త వర్షన్లోకి మారొచ్చు, కానీ అలా అప్డేట్ చేయలేదని, కొత్త ఫోన్కు మారలేదని గుర్తించింది వాట్సాప్. పాత వర్షన్లను ఉపయోగిస్తుంది కొద్ది మంది మాత్రమే కాబట్టి వాట్సాప్ నిలిపివేసినా పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని భావిస్తుంది వాట్సాప్. ఇప్పటికే అలాంటి ఫోన్లలో కొత్త వాట్సాప్ క్రియేట్ చేయడం, ఉన్న అకౌంట్లను రీవెరిఫై చేయడం సాధ్యం కావట్లేదు. కానీ వాట్సాప్ వాడుతున్న వారికి సేవలు అందుతూనే ఉన్నాయి. 2020 ఫిబ్రవరి 1 నుంచి ఆ సేవలు నిలిచిపోతాయి. ఆండ్రాయిడ్ ఐఓఎస్ మాత్రమే కాదు, విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలో 2019 డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ ప్రకటించింది. 2019 జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్లో కూడా వాట్సాప్ యాప్ కనిపించదు. ప్రపంచంలో కేవలం 0.24% మొబైల్ ఫోన్లలో మాత్రమే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందని స్టార్ట్ కౌంటర్ లెక్క తేల్చింది.